జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. మన ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అంటారు. ఇప్పుడు రాబోయే స్కిట్ లో ఆది ఒకటి తలిస్తే మన రాజుగారు ఒకరు తలిచారు. ఇంతకీ వాళ్ళు తలిచింది ఏంటి, అసలు జరిగింది ఏంటి తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీ. ఇదేం పెట్టినా తింటలేదేటి అమ్మాయి, ఇంతకీ నాన్నగారు ఎక్కడే? కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న, ఓ బసవన్న. రోజా గారు ఈ రోజు ఎలా ఉన్నారంటే వదిలే. ఎందుకండి కౌంటర్ ఆపేశారు? నేను జస్ట్ కొండపల్లి రాజా, ఆవిడ నగర ఎమ్మెల్యే రోజా. కౌంటర్ అయితే తన కౌంటర్ చేస్తారు. చూసా నవ్వు చూసారా, ఆ నవ్వితే ముత్యాలు రాలతాయి. మరి నేను నవ్వుతే పళ్ళు రాలతాయి. వారి సంగతి తర్వాత ముందు దీన్ని చూడండి. అబ్బా గేదం చూసినట్లే, నినాడం చూసినట్టే ఉంది. ఆ దూడ నేనేడే చూసుకో. ఏమండి పొద్దున్న నుంచి అసలు పాలు కూడా ఇవ్వటం లేదండి. పాలు ఇవ్వట్లేదా? ఏమైంది దానికి? ఎలా ఇస్తుంది పాలు? ఎక్కడైనా పాలు వచ్చేలా పిండాలి, పొద్దు కూడా వచ్చేలా పిండుతారంటే ఎవరైనా? ఫస్ట్ నైట్ రోజు అండి పాలు రావట్లేదు, డైరెక్ట్ గా గేదం దొరుకుని గదిలోకి వచ్చింది. నైట్ అంతా పిండుకోవడమే సరిపోయింది, అది పండుకుంది. ఇంకా నేనేం చేసేది? ఎందుకంటే అలాగ అంటారు మిమ్మల్ని, చాలా బాగా చూసుకున్నాను. నేను బాగుండాలని గుమ్మడికాయతో దిష్టి తీసింది. దిష్టి తీసిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? గుమ్మడికాయ ఇసిరేస్తారు. ఇది నన్ను ఇసిరేసింది, ఎడిపోయో వచ్చా. మీరు అన్ని ఇలాగే అంటారు, అది కనీసం నీళ్లు కూడా తాగట్లేదండి. అవునా? కొంచెం జీడిపప్పు పల్లీలు పెట్టినా? ఏయ్ పల్లీలు తాలింపు గింజలు కరివేపాకు అన్ని వేసి పులిహోర కలిపి నువ్వు కూడా తాగు. ఎప్పుడు ఇలా కొట్టడమేనా? బయట బంగారం ధర తగ్గాయంట, నాకు ఒక వడ్డానం కొనొచ్చు కదా. నీకు వడ్డానం కొనించాలంటే బంగారం ధర తగ్గితే సరిపోదే, నువ్వు కూడా తగ్గాలి. నన్ను ఎలాగా పట్టించుకోలేదు, కనీసం వాడిని పట్టించుకోండి. మనల్ని చూసుకునే పిల్లల్ని కనమంటే మనం చూసుకోవాల్సిన పిల్లల్ని కన్నావు. ఎవరి లైఫ్ అయినా పాల సీసాతో స్టార్ట్ అయింది, మా వాడిది సెలైన్ సీసాతో స్టార్ట్ అయింది. మామూలుగా మనం కథలు చెప్తే పిల్లలు నిద్రపోతారు కదా, ఈ కథలు చెప్తే మేము నిద్రపోతాం రాత్రిపూట. పక్కన పెట్టండి, స్కూల్లో అందరూ టిఫిన్ బాక్సులు చిన్నవి తెచ్చుకుంటున్నారు, నాకు పెద్ద బాక్స్ కొనండి. ఐస్ బాక్స్ కొనుక్కోరా? బాక్స్ కి ఐస్ బాక్స్ కి తేడా ఏంటి? ఇది పట్టుకొని వెళ్ళాలి, అదైతే పడుకొని వెళ్ళొచ్చు. ఈ ఎటకడలకి తక్కువ లేదు. అందుకే ఆ సుబ్బారావు గారు ఇంటికి వచ్చి మరీ తిట్టేళ్ళు అడితే సార్, అసలు ఇంతకు ఏం జరిగిందండి? వాడు అమెరికా వెళ్తూ ఇల్లు అమ్మబడును అని రాశాడు. నేను కిందకెళ్ళి అమ్ముకోరా ఎవడ వద్దన్నాడు అని రాశా, కోపం వచ్చినట్టుంది. వాడు కాదు, నువ్వు వెళ్ళి దాక్కో. నువ్వు పోయావని రెండు వారాలు సెలవు పెట్టాడు. అలా చెప్పావా? అవును పెదిరేడు చూరు బాబు. రే నన్ను పేరు పెట్టి పిలవకూడదురా, నేను నీకు తాతయ్య అవుతాను. వాడు కూడా నీకు తాతయ్య అవుతాడు, ఫ్రెండ్లీగానే పిలిచాడు. అవును అల్లుడు, మా అమ్మాయితో ఏంటి గొడవ పడుతున్నా? నువ్వు మా బంగారాను అల్లుడు. నీ పేరు ఇక్కడ రాసుకున్నా, ఇక్కడ రాసుకున్నా. అక్కడ వద్దు మామయ్య, నొప్పి వచ్చేస్తాయి. మరి ఎక్కడ రాయను? నీ ఇల్లు పొలాలు ఆస్తి పేపర్లు ఉన్నాయి కదా, వాటి మీద రాసి. మీ వాడు ఎక్కువ ఎక్కువ చేస్తున్నాడు ఏంటి మీ వాడు? అల్లుడు నా కూతురు ఏదైనా చేస్తే నేను కూడా అదే చేస్తా. అంటే ఇప్పుడు నేను దాన్ని ప్రెగ్నెంట్ చేస్తే నువ్వు నన్ను చేస్తావు ఏంట్రా? ఎందుకు అల్లుడు అంత కోపం? పక్క థియేటర్ లో మామే నా ప్రాణమైన సినిమా ఆడుతుంది అంట, వెళ్ళి చూద్దామా? ఈ పక్క థియేటర్ లో మీ మామ ఒక సినిమా ఆడుతుంది, వెళ్ళి చూద్దామా? వెళ్ళి లోపలికి వెళ్ళు, చంపుతా మొత్తం తగలడ్డారు. ఈ పక్కింట్లో మన కలెక్టర్ ఫ్యామిలీ ఉండాలి, లేదా అది బయటికి రాదు. ఎంత మంచి వాడవయ్యా చండ మామా, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. నేనే కలెక్టర్ రాజా, వీడు మా అబ్బాయి. అయ్యా కలెక్టర్ రాజా, కొడుకు కాట రాజా, సరిపోయారు ఇద్దరు. అంత తక్కువ వచ్చినాయి మాకండి, వీధి దీపాల వెలుగులో చదువుకున్నాయానండి. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? నువ్వు పగలంతా ఏం బీకేవని అర్థం అవుతుంది. మేడం గారు కొవ్వొత్తి వెలుగులో చదువుకున్నానండి నేను. ఆ కొవ్వొత్తి దగ్గర కూర్చొని కూర్చొని కాలిపోయిన కాకర పోవచ్చులా తయారయ్యావు. నాలాంటి ధనవంతులు నీలాంటి పేదవాళ్ళతో డిస్కషన్ అంటే నువ్వు చూస్తూ ఉండరా, మా వాడిని కలెక్టర్ని చేస్తా. నువ్వు అంత బిగించుకుపోతావు, నువ్వు అంత బిగించుకుపోతావు. నువ్వు వాడికి మించి అవ్వాలరా. అవుతా? ఆ వాడికి మించి చేసేయాలి, నీకు తెలియదేమో కానీ. నువ్వు కలెక్టర్ అవ్వాలి, నా పరువు కాపాడాలి. ఓకే నాన్నగారు? అలాగే నాన్నగారు. వాడికి మించి నువ్వు ఏదో ఒకటి అయ్యాలి. వెల్కమ్ టు గేట్ తీసినాడు మాస్టర్, టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టర్. ఏ ఏంట్రా గోళ? నాన్నగారు మా ఫ్రెండ్స్ అండి, చూడండి ఎలా ఉన్నారో. ఇటు మొహంలో ఎక్స్ప్రెషన్ లేదు, దానికి అసలు మొహమే లేదు, ఏం చూస్తాం? హలో, చిన్నప్పుడు అనుసీ కూడా నాలానే ఉండేది, బావరాక్షం చేయకు. నీలా ఆవిడ, ఆవిడ చూస్తే రెయిన్ డాన్స్ చేయాలనిపిస్తుంది. మరి నన్ను చూస్తే ట్రైన్ డాన్స్ చేయాలనిపిస్తుంది.
నా వాట్సాప్ డీపీ లో ఫోటో చూసావా ఎంత గ్లామర్ గా ఉన్నావు అవునా అని కనపడుతుంది స్టేటస్ ఏం పెట్టాల అబ్బా కంట్రోల్ యువర్ బీపీ ఆఫ్టర్ వాచింగ్ మై డీపీ అని పెట్టు ఏ దొరబాబు నిన్న ఎగ్జామ్ లో డాష్లను పూరించమంటే పూరించకుండా వెళ్ళిపోయి ఏమైంది నేనే పెద్ద డాష్ గాని డాష్లు నాకు ఎందుకు ఇచ్చారో నా డౌట్ అంతే కదా నాన్న బాల అనకండి దొరబాబు చాలా మంచోడు ఏడిడా భూమధ్య రేఖలో భూ తీసేసి ఆ మధ్యలో ఉన్న రేఖ ఎవరని అడుగుతాడు వీడు మీరు ఎక్కడ చెల్లిపోండి బాయ్ శాంతి నాన్నగారు నేను చెప్పేది నీ చెప్పండి అసలు బేసిక్ నువ్వేం అవదాం అనుకుంటున్నావు నేను బస్సుకు డ్రైవర్ అయ్యి ఆ తర్వాత బస్సుకు వాండర్ అయ్యి మీ పేరు మీద ఒక పెద్ద హాస్పిటల్ కట్టి కలెక్టర్ లాంటి కోడల్ని మీ ఇంటికి తీసుకొస్తాను నాన్నగారు ఎంత సూపర్ గా చెప్పాడు కదండి సూపర్ గా చెప్పలా రాత్రి సూర్యవంశి సినిమా చూసి చెప్పాడు వీడు శబాష్ 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 ఎందుకంటే నువ్వేం అవదాం అనుకుంటున్నావు వాడేం అవడు వాడి వల్ల ఎవరైనా ఏమవుతారని అంతే కొన్ని సంవత్సరాల తరువాత మాడు విదేశాలకు వెళ్ళాడు మరి ఏమయ్యొస్తాడో చూద్దాం ఎంత ఎదిగిపోయావయ్యా మావాడు కూడా విదేశాలు వెళ్ళాడు వాడు కూడా ఏమేస్తాడు చూడు ఇప్పుడు రాణి కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న బసవన్న చూసా మీ వాడు పాలవాడు అయ్యాడు మావాడు కలెక్టర్ అయ్యాడు అదిరా చూసుకో మా రేంజ్ అదిరా ఏం పిక్ట్రా పీకేది నాకు కోపం 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 వచ్చిందంటే నాలో ఇంకోటి వస్తాడు నేను నైట్ నాలుగు పెగ్గులైతే నాలోకి చాలా మంది వస్తారు అది గారు మీరా మోహన్ గారు మీరా మేమే అండి అప్పట్లో మీ పిల్లలు ఇద్దరు హాస్పిటల్ లో మారిపోయారండి అది చెప్దామని చెప్పి అప్పటి నుంచి తిరుగుతున్నాను అంటే అంతా జీవితానా